మెగామెన్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తూ దూసుకుపోతూ ఉంది. ఆరవ రోజు ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించిన ఈ సినిమా ఇప్పుడు ఏడవ రోజు బాక్సాఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయినా కానీ సాలిడ్ గానే హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఆరవ రోజుతో పోల్చితే ఇప్పుడు ఏడవ రోజు బాక్సాఫీస్ దగ్గర అటు ఇటుగా 25% నుండి 30% వరకు డ్రాప్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. దాంతో తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొద్ది వరకు గ్రోత్ ను చూపించినా కానీ మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అటు ఇటుగా ఇప్పుడు 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ షేర్ ను సినిమా అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే మొత్తం మీద 1.4 కోట్లకు పైగా షేర్ ను సినిమా తెలుగు రాష్ట్రంలో సొంతం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా మొదటి వారాన్ని ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకోబోతున్న విరూపాక్ష సినిమా రెండో వారంలో కొత్త సినిమాలను తట్టుకుని ఎంతవరకు కలెక్షన్లతో దుమ్ము లేపుతుందో చూడాలి. ఇక మొదటి వారానికి గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.